వాతావరణంలో మార్పుల కారణంగా సిటీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2 వారాల నుంచి ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో పబ్లిక్ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. నల్లకొండ ఫీవర్ ఆసుపత్రిలో 2 వారాల నుంచి అధిక సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. డైలీ ఓపీ పేషెంట్స్ దాదాపు 600 వరకు వస్తున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ ఉన్న వాళ్లను వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు డాక్టర్లు. సీజనల్ వ్యాధులు అనేది మనకు పెరుగుతున్నాయి. గత 1 వీక్ నుంచి కూడా మనకు ఓపీ కూడా పెరుగుతుంది. 400 నుంచి 600 వరకు ఓపీ పర్ డే వస్తున్నారు. అంతకుముందు తక్కువ ఉండేది. చాలా మంది కూడా కొంచెం దగ్గు, జ్వరము, వాంతులు, మోషన్స్, తర్వాత కడుపు నొప్పితో, కొన్ని ర్యాషెస్తో కూడా హాస్పిటల్ రావడం జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళకు మేము అడ్మిట్ చేస్తున్నాము. అడ్మిట్ చేసినాక వాళ్ళకు కొంతమందికి డెంగ్యూ పాజిటివ్ వస్తుంది. తర్వాత టైఫాయిడ్ కేసెస్ పెరిగినాయి, కొంచెం మలేరియా కేసెస్ కూడా పెరిగినాయి. గ్యాస్ట్రోఎంటైటిస్ అంటాం, వాంతులు విరేచన కేసులు పెరిగినాయి. వైరల్ హెపటైటిస్ అంటే మన వాటర్ బర్న్ డిసీజ్ కూడా కేసులు పెరిగినాయి. వాళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అపరిశుభ్రత, దోమల కారణంగా డెంగ్యూ వస్తుందన్నారు డాక్టర్లు. వర్షాకాలం సీజన్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్ల చుట్టుపక్కల దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. రాత్రిపూట దోమతెరలు ఉపయోగించాలని చెప్తున్నారు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు. రోడ్డు పక్కన ఉండే జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని, మంచినీటిని కాచి వడబోసి తాగాలన్నారు. ఫీవర్, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. ఎండ రావడం, మళ్ళీ చలి రావడము, ఈ విధంగా ఉండడం వల్ల వైరస్ కొంచెము విజృంభించే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో చాలా వరకు కూడా జనాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సీజనల్ వ్యాధులు రాకుండా. ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా కంటామినేటెడ్ ఫుడ్ తింటే కూడా గ్యాస్ట్రోఎంటైటిస్ తోటి, విరేచనాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అలాగే వాటర్ బాండ్ డిసీజ్ కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. డయేరియా, డిసెంటరీ, కలరా, తర్వాత టైఫాయిడ్ కేసెస్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈగలు దోమలు కూడా వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి. ఈగలు దోమల వల్ల కూడా మనకు మలేరియా, చికెన్ గన్యా, డెంగ్యూ కేసెస్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో చాలామంది కూడా హైగ్రేడ్ ఫీవర్తో వస్తున్నారు. డెంగ్యూ ఫీవర్ అనేది కొంచెం ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంది. ఇయర్ కూడా కొన్ని కేసులు పెరుగుతున్నాయి. హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 102-103 టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, సివియర్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటుంది. వర్షాకాలం మొదలు కావడంతో అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వస్తున్నారు రోగులు. ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ నివారణకు దోమల మందు స్ప్రే చేయాలని కోరుతున్నారు ప్రజలు. మా వైఫ్ కి నిన్న నైట్ నుంచి చాలా విపరీతంగా మోషన్స్ ప్లస్ వామిటింగ్స్, అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, వైరల్ ఫీవర్. సో డాక్టర్ బాగా చూసారు. డాక్టర్ ఏం చెప్పారంటే ఇన్ఫెక్షన్ ఏం చెప్పారు, ఇది వైరల్ ఇన్ఫెక్షన్, కంగారు ఏం లేదు, టాబ్లెట్స్ ఇంకా ఓఆర్ఎస్తోని కొంచెం క్యూర్ అని చెప్పారు. బాబాకి ఫీవర్ వచ్చింది. ఫస్ట్ నార్మల్ ఫీవర్ అని మేము అనుకున్నాం. నార్మల్ ఫీవర్ అని అనుకున్నాక ఒక 4 డేస్ తర్వాత డెంగ్యూ అని వచ్చింది. ఆ డెంగ్యూకి ఇప్పుడు 15 డేస్ నుంచి బాబాకి చూస్తున్నారు. ఇప్పుడు టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు, కానీ ఇంకోటి బస్సీలలో కూడా దోమలకి, మస్కిటోకి చాలా మట్టుకు బాగా పెరిగిపోయినాయి. అవి కూడా చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలనేసి మేము అనుకుంటున్నాం అన్న. అది తక్కువైతలేదు అంటే ఫీవర్ హాస్పిటల్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ తగ్గుతుంది, ఒకసారి చూపెట్టండి అంటే వచ్చినాం, చూపెట్టినాం అనమాట. ఒక టెస్ట్లు రాసారు, టెస్ట్లు రాసేసి టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు అనమాట. ఇప్పుడు జంక్ ఫుడ్ తినిపించకుండా పెట్టమని చెప్పారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందంటున్నారు.